జిల్లా నియోజకవర్గం మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను నేరుగా మీ ముఖ్యమంత్రికి చెప్పి వాటిని పరిష్కరించుకుని చిరునవ్వుతో వెళ్లాలన్న లక్ష్యంతోనే జగనన్నకు చెబుదాం ముఖ్య ఉద్దేశమని సీఎం జగన్ అన్నారు జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఉదయం తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వన్ నైన్ జీరో టూ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు సంతృప్తి స్థాయిలో వినతులను పరిష్కరించే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులుగా నాణ్యమైన ప్రభుత్వ సేవలను అందించే లక్ష్యంతో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకు జగన్ అండకు చెబుతాం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు గత ప్రభుత్వ పాలనలో లంచాలు వివక్ష ఉండేవని టీడీపీ హయాంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవని విమర్శించారు వారి పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చేవారని దుయ్యబట్టారు తన పాదయాత్రలో ప్రజల సమస్యలను గమనించారని పార్టీలకు అతీతంగా ప్రజలకు పథకాలు అందాలని సీఎం చెప్పారు టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో టూ కు కాల్ చేస్తే సమస్యకు పరిష్కారం అందుతుందన్నారు ప్రజల సమస్యల పరిష్కారానికి ఇది మంచి వేదిక అవుతుందని సీఎం ఆశించారు ప్రభుత్వ సేవలను పొందడంలో అడ్డంకులకు ఈ పరిష్కారం ఏర్పాటైందన్నారు ప్రజలకు సేవ అందించేందుకు తాను ఈ స్థానంలో ఉన్నానని చెప్పారు ఫిర్యాదు నమోదు చేసిన వెంటనే వైఎస్ఆర్ ఐటీ కేటాయింపు చేస్తుందని ఐవీఆర్ఎస్ ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదు స్టేటస్ అందుతుందని ప్రత్యక్షంగా సీఎం కార్యాలయం పర్యవేక్షిస్తుందని అధికారులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని తెలిపారు స్పందన ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నామన్నారు ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నామన్నారు ప్రజలకు పాలన మరింత చేరువయ్యే దిశగా చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి జగన్ వివరించారు నేను ప్రజలకు ముఖ్యమంత్రిగా చలామణి చేయడం కోసం కాదు ఇక్కడ ఉండేది ప్రజలకు సేవకుడిగా సేవ అందించడం కోసం ఇక్కడ ఉన్నాను అన్నది నా దగ్గర నుంచి మొదలవుతే ప్రతి అధికారి కూడా ఐఏఎస్ఎల్ దగ్గర నుంచి మొదలు పెడితే సచివాలయంలో ఉన్న చిన్న అధికారి దగ్గర నుంచి వాలంటీర్ దాకా కూడా మేమందరం కూడా మీ సేవకులం మీకు మంచి చేయడం కోసం మీ ముఖంలో చిరునవ్వును చూడడం కోసం మీకు ఇంకా మంచి చేయాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న ఇది మీ ప్రభుత్వం అని చెప్పి అందరూ గుర్తుపెట్టుకోండి ఇందులో భాగస్వాములుగా ఉన్న ప్రతి అధికారికి కూడా నేను మనస్ఫూర్తిగా కూడా చెప్పేది ఒకటే ఇదంతా మనం కలిసికట్టుగా ఒకటే చేస్తా ఉన్న కార్యక్రమం